శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి, బీజేపీ పోరాటం చేస్తుంది అన్నారు, చేసిన పోరాటం ఒక్కటి చెప్పండి. భాగ్యలక్ష్మి టెంపుల్ పోవడం తప్ప, భద్రకాళి టెంపుల్ పోవడం తప్ప, భద్రాద్రి టెంపుల్ పోవడం తప్ప ఏం చేసింది బీజేపీ? టీఆర్ఎస్కి వ్యతిరేకంగా నేను పలానా పని చేశాను అని చెప్పమనండి. లేదు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వరిధాన్యం కొట్టలేదు కాబట్టి కేంద్రం మేము కొంటామని చెప్పండి. మీరు కొనుగోలు పెట్టండి. ఎక్కడ ఎక్కడ నువ్వు ప్రత్యామ్నాయంగా వస్తున్నావు? కేంద్ర పాలనలో కానీ ఆయన ప్రతి అకౌంట్లో 80,000 రూపాయలు తీసుకొస్తున్నాడు మోడీ. ఏది రూపాయలు? ప్రతి అకౌంట్లో ప్రతి వ్యక్తిని నేను ఎలా లక్షాధికారిని చేస్తున్నాడు కేసీఆర్? ఏదది? నేను అనేది ఎప్పుడైతే బండి సంజయ్కి వ్యతిరేకంగా కేసీఆర్ ధర్నా చేశాడో అప్పుడే వాళ్ళిద్దరి మధ్యన సంబంధం బయటపడింది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకునికి వ్యతిరేకంగా ధర్నా చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళలో పొత్తుంది. గెలిస్తా నువ్వు గెలువు, గెలిస్తా నేను గెలుస్తా అనే టీఆర్ఎస్ బీజేపీల యొక్క అనుబంధం రహస్యంగా కనపడుతుంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ వ్యతిరేకంగా పుట్టి పెరిగిన నేను ఎలా నేను టీఆర్ఎస్లో ఉండగలను రాజీనామా చేయకుండా? థ్యాంక్ యూ వెరీ మచ్.